హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అన్నమాట. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఎలా చేశాను, అంత టేస్టీగా రావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనం? నేను ఇక్కడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 గంటల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం రెడిష్గా ఉంది కదా, నేను చికెన్ పకోడీ చేసిన మిగిలిపోయిన ఆయిల్ అండి. ఇదైతే నేను ఫ్రైలో యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడైతే షాజీరా వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకొని సన్నగానండి 3 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కొంచెం గ్రేవీగా బిర్యానీలో కానీ రైస్లో కానీ కొంచెం కలవాలంటే, గ్రేవీ కావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇందులో మసాలా యాడ్ చేసుకోవడానికండి ఒక 10-15 మిరియాలు, ఒక 5-6 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, అలాగే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసుకుంటానండి నేను. ఈలోపు ఈ ఆనియన్స్ అయితే వేగిపోయాయి చూడండి, ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత, కొంచెం కలర్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత, అప్పుడు నేను ఆల్రెడీ ముందుగా యాడ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనమైతే మసాలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైతే మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది, బాగుంటుంది. ఇందులోనే నేనైతే ఆల్రెడీ తీసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేశాను, దంచి పెట్టుకున్నాను కదా, ఆ మసాలా యాడ్ చేసేసి ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉప్పు అలాగే కొంచెం నిమ్మకాయ పిండేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసి కలిపేసి 1-3 గంటల ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రైకి కానీ దేనికైనా అండి, చికెన్ మనం సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి అంటే కనుక మనం తెచ్చుకున్న వెంటనే కడిగేసేసుకొని మనం చేసే లోపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. చికెను జ్యూసీ జ్యూసీగా సాగకుండా బాగుంటుంది. ఇలా కొంచెం ఆ మసాలా ఆనియన్స్లో వేసేసుకొని చికెన్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ మూత తీసుకొని కలిపేసుకుంటున్నానండి. కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కొంచెము 2-3 సార్లు ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉన్నామంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకైతే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు చూడండి ఎన్ని వాటర్ వస్తాయో అసలు మీకే తెలుస్తుంది. చూసారా, వాటర్ అయితే వచ్చాయండి. నేనైతే ఇంకా ఏ వాటరు యాడ్ చేయనండి, చికెన్ ఫ్రై అవ్వడానికైతే ఈ వాటర్తోటే సరిపోతుంది. ఇందులోనే 2 స్పూన్లు కారం యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. కొంచెం చికెన్ కొంచెం ఉడికిన తర్వాత కారం యాడ్ చేసేసుకొని చికెన్ ఇలా స్మూత్గా కలపాలండి. హడావిడిగా కలిపేసామంటే చికెన్ అనేది పీసెస్గా అయిపోయి టేస్ట్ అనేది ఉండదన్నమాట. కారం వేసుకొని బాగా కారం మొత్తం కలిసిపోయేలాగా నిదానంగా జాగ్రత్తగా కలిపేసేసుకొని చికెన్ అయితే ఇక్కడైతే మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఉండే కొంది చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఆవిరి పోకుండా మూత పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ వాటర్తోటే చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసుకోని అవసరం ఉండదన్నమాట. అప్పుడప్పుడు ఇలా తీసుకొని కదిలించుకుంటూ ఇలా ఎక్కువ హడావిడిగా అయితే ఏం కలపకూడదండి. చూస్తున్నారు కదా నేను ఎంత స్మూత్గా కలుపుతున్నానో అలాగనమాట. దాంట్లో అయితే 2 స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. యాడ్ చేసేసుకొని అలాగే నేను ఆల్రెడీ మిరియాలు అయితే దంచి వేసుకున్నాను కదండి, దంచి వేసుకున్నాను కాబట్టి మీకు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయినట్టుంది. ఆ తర్వాత ధనియాల పొడి కూడా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికించేస్తున్నాను. చూస్తున్నారా, ఉండే కొందే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చి అసలు చూడటానికే ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది, అదిరిపోయింది నిజంగా. మీరు కూడా ఒకసారి ఈ వేలో అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. ఇంక ఎలాంటి మసాలాలు నేను ఇంకా గరం మసాలా కానీ ఇవేమి యాడ్ చేయలేదండి. మనం ఆల్రెడీ దంచి వేసుకున్న మసాలానే సరిపోతుంది అనమాట దీనికి. నేను ఇంకా చికెన్ మసాలా కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. మరొక 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే పుదీనా అలాగే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసేసుకొని మరి 2-3 నిమిషాలు అయితే ఉడికించేసుకుంటానండి. ఇంకా మనకైతే దాదాపుగా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోవచ్చునట్టేనండి. ఓకేనా?
ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేనండి. చాలా నాకైతే రైస్లో కూడా కలిసిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరే అంటారు. నిజంగా ఎలాంటి మసాలాలు, ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని అయితే. ఓకేనా, అసలు చూడటానికే ఎంత ఎమ్మీగా ఉందో కదా. ఇలాగే కలిపేసేసుకొని పూర్తి సిమ్లో పెట్టేసేసి ఒక 10 to 15 minutes అలాగే వదిలేసేయాలండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని కొంచెం అలా కలిపేసేసుకొని దీన్ని బౌల్లోకి తీసుకుంటే మనకి ఇంకా చికెన్ ఫ్రై తినడానికి రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఎమ్మీగా ఉంది, అసలుకి చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా వచ్చిందనమాట. ఎలాంటి మసాలాలు లేకుండా నేను ఇక్కడ చూసారా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం కొత్తిమీర, ఆనియన్స్, అలాగే నిమ్మకాయతోటి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ ఉందండి. రియల్గా చాలా టేస్టీగా ఉందండి. నేను అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేశాను కదా, ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. నేనైతే ఆనియన్స్ అలాగే నిమ్మకాయతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.